మార్కెట్లోకి గంజాయి చాక్లెట్లు వచ్చాయని, వాటికి అలవాటు పడిన విద్యార్థులు వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి సర్కిల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు క్రిమినల్స్గా తయారయ్యే అవకాశం ఉంటుందని, పిల్లల వ్యవహారంపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి వినియోగించే వారి సమాచారం అందిస్తే వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. గంజాయిని విక్రయిస్తూ సొసైటీకి ఎఫెక్ట్ చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి పనిష్మెంట్ ఇప్పిస్తామని హెచ్చరించారు. అలాగే వచ్చే నెలలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. పెద్దపల్లి, వసంత నగర్ మరియు ధర్మారం సంబంధించిన ఏరియాలలో గాంజాయికి సంబంధించిన యూసేజర్సు, కన్జ్యూమర్సు ప్లస్ అమ్మే వ్యక్తులు ఎక్కువగా ఈ మధ్యలో నోటీస్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరిపైన మేము అందరం కూడా, మేము మా ఇన్ఫర్మేషన్ ద్వారా కలెక్ట్ చేసుకున్నప్పుడు, రీసెంట్లీ కూడా మన పెద్దపల్లి ప్రాపర్లో చాక్లెట్ల ద్వారా కూడా గాంజాయి అనేది రాజస్థాన్ మరియు ఇతర ప్రదేశాల నుంచి చాక్లెట్ల ద్వారా గాంజాయి తీసుకొచ్చేసి పిల్లలకి, జూనియర్ కాలేజ్ పిల్లలు, ముఖ్యంగా దీని మీద ఎఫెక్ట్ అయ్యే పిల్లలందరూ, చదువుకునే పిల్లలు, జూనియర్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ కూడా దీన్ని అవగాహన, దాని పూర్తి కాన్సిక్వెన్సెస్ తెలియకుండా ఆ చాక్లెట్లు తినుకుంటా ఆ మత్తులో వాళ్ళు, వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది కూడా పాడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ, పిల్లల తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల మీద పూర్తిగా మీరు ఏం చేస్తున్నారు ఏందని అబ్జర్వేషన్ అనేది పూర్తిగా ఉండాలి. వాళ్ళు మార్నింగ్ వెళ్ళిన తర్వాత, కాలేజ్కి వెళ్ళిన తర్వాత, మళ్ళీ ఇంటికి వచ్చిన సమయంలో కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్లో కానీ, వాళ్ళ యొక్క నోటీస్ చేస్తున్నప్పుడు మత్తు పదార్థాలు ఏమైనా తీసుకుంటున్నారా, లేదా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారా అనే విషయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి, గాంజాయి కానీ లేదా ఇతర ఇట్లా చాక్లెట్ల ద్వారా కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలని చెప్పి మేము కూడా పోలీస్ శాఖ తరఫున మా సిపి గారు, డీసీపీ గారు మరియు మా ఏసీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జూనియర్ కాలేజ్ స్కూల్స్లో ఎఫెక్టెడ్ ఎక్కడైతే అవుతున్న స్టూడెంట్స్ అయ్యే అవకాశం ఉంది, దాని ద్వారా వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు గ్రామాలలో, కాలేజెస్లలో, స్కూల్స్లలో మీ అవగాహన కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఆ గాంజా ఎఫెక్ట్ అయితే దాని కాన్సిక్వెన్స్ ఏముంటుంది, ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు ఏముంటుంది, ఫైనాన్షియల్గా సమస్యలు ఏముంటుంది, కుటుంబ సమస్యలు ఏ విధంగా దారితీస్తున్నాయి, దాని తర్వాత దాని ఎఫెక్ట్ వల్ల వాళ్ళు క్రైమ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, క్రిమినల్స్గా తయారయ్యే అవకాశం, సమాజానికి వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా, అందరి బాధ్యతగా, మన ఒక పోలీస్ వారి బాధ్యతనే కాకుండా ప్రజలందరూ కూడా మీ బాధ్యతగా తీసుకొని ఆ గాంజాని నిర్మూలించడానికి ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ కూడా, అందరూ కూడా మీ అందరికి తెలుసు, డ్రగ్స్ మరియు గాంజాని నిర్మూలించాలనే ఉద్దేశంగా ఒక యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది కూడా స్థాపించడం జరిగింది. దాని ద్వారా మీ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ స్టేట్ లెవెల్ నుంచి, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కూడా మనకు ఏసీపీ లెవెల్ ఆఫీసర్స్ కూడా వచ్చేసి అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్లీ మనం కూడా అక్కడ నుంచి వచ్చిన ఆఫీసర్స్ ద్వారా స్టూడెంట్స్కి ఈ అవగాహన కార్యక్రమాలు అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మీకు ఇక్కడ గాంజాకు సంబంధించిన నోటీస్ చేసిన లేదా తాగుతున్న వ్యక్తులు మీకు ఆ తారసపడ్డ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము గోప్యంగా ఉంచుతాము. ఆ తాగిన వ్యక్తి, ఆ అలవాటు పడిన వ్యక్తి వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్, మొదట వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకవేళ పూర్తిగా ఎఫెక్ట్ అయ్యి దానికి సొసైటీకి మనకు ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నట్లయితే డెఫినెట్లీ మేము అట్లాంటి వ్యక్తులను, అమ్మే వ్యక్తులని, ముఖ్యంగా గాంజాయి అమ్మి పిల్లల భవిష్యత్తును పాడు చేసే వ్యక్తులని, వాళ్ళపైన కఠినంగా పోలీస్ శాఖ ఉంటుంది, వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీకు కొత్త యాక్ట్ ద్వారా వాళ్ళ కేసులు నాన్ బెయిలబుల్ కేసెస్ అవుతుంది. డెఫినెట్లీ కొత్త యాక్ట్ ద్వారా వాళ్ళకి పనిష్మెంట్ కూడా, దాని యొక్క తీవ్రత ఎక్కువ ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా గమనించాలి, మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, రానున్న రోజు నెక్స్ట్ మంత్లో మనకి గణేష్ ఫెస్టివల్ అనేది రాబోతుంది. కాబట్టి అందరూ కూడా గణేష్ ఐడల్స్ను మనం పెట్టుకుంటూ ఉంటాం, గ్రామాలలో పెట్టుకుంటూ ఉంటాం, మన ఒక
ఏరియా పెద్దపల్లి టౌన్లో కావచ్చు, వివిధ ఏరియాలలో మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రియర్ పర్మిషన్స్ అనేది తీసుకోవాలా. ఎక్కడైతే పెట్టుకుంటున్నారో, మీరు గణేష్ని ఐడల్ని పెట్టుకుంటున్నారో, గణేష్ ఐడల్ పెట్టుకున్న ఆ ప్లేస్ యొక్క పర్మిషన్ కావచ్చు, గ్రామ పంచాయతీ యొక్క పర్మిషన్ కావచ్చు, లేక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, తర్వాత పోలీస్ యొక్క పర్మిషన్, ఇవన్నీ కూడా తీసుకొని ప్రియర్గా మీ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారు, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అనేది పూర్తి వివరాలతోటి పోలీస్కి కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో మీరందరూ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే మేము రెగ్యులర్గా ఆ గణేష్ ఐడల్కి సంబంధించిన పూర్తిగా మేము వాచ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అక్కడ మేము పూర్తిగా రెగ్యులర్గా మా యొక్క టీమ్స్ అనేది వచ్చి చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అందరూ కూడా ఒకే డేట్లో ఒకేసారి ఒకే రోజు ఒకే దగ్గర నిమజ్జనం చేసుకున్నట్లయితే మనకు ప్రశాంతంగా మేము నిమజ్జన కార్యక్రమం అనేది 7 మనకు నవరాత్రులు జరుపుకొని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం ప్రజలందరూ కూడా మీ యొక్క ఈ గణేష్ సందర్భం కూడా అందరూ ప్రియర్ పర్మిషన్స్ తీసుకోవాలా, అట్ ద సేమ్ టైం పీస్ఫుల్గా మన యొక్క భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడానికి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ